హాయ్ నేను సతీష్. 8వ వారం నామినేషన్లు మామూలుగా జరగలేదు, గొడవలు చాలానే జరిగాయి. ఎవరిని ఎవరు నామినేట్ చేశారు, ఎవరెవరి మధ్య గొడవలు ఏ రేంజ్లో జరిగాయి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చెబుతా. ఎప్పట్లాగే ఇది ఫుల్ మీల్స్ లాంటి వీడియో, మరి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎప్పటిలాగే మంచి అప్డేట్స్ అన్ని, ఫుల్ అప్డేట్స్ అన్ని కూడా సంబంధించిన, నామినేషన్కి సంబంధించి కూడా ప్రతి వారం అందరికంటే ముందుగా ఫుల్ డీటెయిల్స్తో, ఇందాక నేను చెప్పినట్టుగా ఫుల్ మీల్స్ లాంటి వీడియోతో ముందుకు వస్తూ ఉంటాయి. కనుక మీ నుంచి కూడా స్పందన బాగా ఉంటుంది. సో ఈ వీడియోని కూడా చూసే ముందే లైక్ కొట్టండి, లైక్ కొట్టి చూడండి, కంటిన్యూ చేయండి. అప్పుడే మనకి ఎక్కువగా రీచ్ ఉంటుంది, లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది కనుక. సో అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన రెండు ఛానల్స్ కూడా, న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్. మరి ఈ వారం నామినేషన్లు ఏంటి అనేది మనం నైట్ ప్రోమోలో చూసాం కదా. కొండన పగలగొట్టి నామినేట్ చేయాలి, ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి, రీజన్ చెప్పాలి. మరి ఎవరిని ఎవరు నామినేట్ చేశారనేది నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే మొత్తం హౌస్లో ఉన్న 14 మందిలో నాకు తెలిసి ఇంత డీటెయిల్డ్గా ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పలేదు అనుకుంటా. ఫస్ట్ ఇంత ఫుల్ డీటెయిల్గా ఎవరిని ఎవరు చేస్తారు, రీజన్స్ ఏంటి, లాజిక్స్ ఏంటి, గొడవలు ఏంటి, ఇవన్నీ చెప్పబోతున్నా. సో ప్లీజ్ మనం మరొకసారి అడిగేది ఏంటంటే లైక్స్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మొదలాడదామా. ఫస్ట్ వన్, విష్ణుప్రియ ప్రేరణ అంటే నిఖిల్ని నామినేట్ చేసింది. ప్రోమోలోనూ మనకు అదే కనిపిస్తుంది. ఇక్కడ విష్ణుప్రియ ప్రేరణ కొండను పగలగొడుతుంది, ఫుడ్ గురించి ఏదో లెక్చర్ దంచుతుంటే నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు అనలేక ప్రేరణ డిఫెండ్ చేస్తుంది కదా. బేసిక్గా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య మొన్నటి నామినేషన్ల నుంచి కూడా వార్ అండర్ కరెంట్గా నడుస్తూ ఉంది. దాని రిఫ్లెక్షనే ఇది. అంటే పృథ్వీ తనను టార్గెట్ చేస్తుంటే కనీసం ఆపడానికి కూడా రాలేదు, ఆ తర్వాత పోయిన వాదార్పు యాత్ర కూడా చేయలేదు, పరామర్శ కూడా చేయలేదు అని ఆ రోజే ప్రేరణ అంటే ఇది. కనుక విష్ణుప్రియ దూరం నుంచి వాటర్ తాగుతావా అని అడిగా, అంటే దూరం నుంచి కాదు దగ్గరికి వచ్చి నువ్వు నీళ్ళు అడిగావు తప్ప నా కన్నీళ్ళు తొడవలేదు అని లెక్క ప్రేరణ హట్టయింది కనుక ఆవిడ మనోభావాలు ఈ రకంగా విష్ణుప్రియ దెబ్బతీసింది కనుక సో ఈ నామినేషన్ అందుకే అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి నిఖిల్ను విష్ణుప్రియ ఎందుకు నామినేట్ చేసింది అనేది చూడాలి. నాకు తెలిసి సిగరెట్ కోసం, లైటర్ కోసం చూడాలి, అదే పాయింట్ అయ్యి ఉంటుందేమో. దానికోసం నువ్వు ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు. లేదంటే రూడ్గా గౌతమ్తో డీ కొట్టడం కూడా ఉన్మాదుల్లా ఆడేరు అని హోస్ట్ కూడా అన్నారు కనుక సో ఆ పాయింట్ కూడా ఉంటుంది. మొత్తానికి ఇట్లా ఏదో ఒకటి అనుకుంటున్నా. ఇక రెండో నామినేషన్ రోహిణి, నిఖిల్ అండ్ పృథ్వీని నామినేట్ చేసింది. రీజనల్ క్లియర్. నిన్న నైట్ లైవ్లో అవినేస్తూ ఆల్రెడీ రోహిణి అయితే రీజనల్ గురించి కూడా మాట్లాడింది. మొన్న ఇచ్చిన ఛార్జింగ్ పాయింట్ టాస్క్లో ఓజీ క్లాన్ వాళ్ళు ఎవరూ సరిగ్గా ఆడలేదు, అమ్మాయిలు హోల్డ్ చేసుకున్నా సరే గేమ్ అయితే బాగా ఆడలేదు అని చెప్పింది. అట్లాగే దానితో నిఖిల్నే ఎందుకంటే గౌతమ్ విషయంలో రూడ్గా మెడబెట్టుకుని ఇలా గుంజుకుంటూ లాక్కుంటూ పోయావు, తిప్పేసావు కదా, పైగా నువ్వే చెప్పావు సోఫాలో నెట్టాను మెడబెట్టుకుని లాగేశానని చెప్పి సో దాని గురించి అప్పుడే ఆవిడ రియాక్ట్ అయింది. నాకు అస్సలు అమ్మో ఇలా ఆడతావా అని లెక్క. సో అదే రీజన్ కావచ్చు. మరి పృథ్వీని ఎందుకు అంటే నాకు తెలిసి అతను కూడా ఊరికే ప్రధానికి గొడవకు దిగుతున్నాడంటే ఆ రోజు నైట్ కూడా ఆ చార్జర్స్ టాస్క్ విషయంలో పెద్ద గొడవ అయింది కనుక వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ కూడా బాత్రూమ్ వాడుకుంటానంటే నువ్వు మీ క్లాన్ కోసం సపోర్ట్ చేద్దామనికి అవుట్ అయిపోయా కూడా ఇంకా టాస్క్లో నువ్వు అవుట్ అయిపోయినా నేను మేము తీసి పక్కన పడేసినా ఇంకా నువ్వు కావాలని బాత్రూమ్ నువ్వు వచ్చి మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తే మిగతా అందరూ మీ వాళ్ళు వచ్చేద్దామని నువ్వు ఇలా స్ట్రాటజీలు వేస్తానంటే నా రైట్ ఇది, నా రైట్ మీరే అట్ట కాదంటారని చెప్పి ఆ రీజనే అవుతుందని నేనైతే అనుకుంటాను. ఇక మూడు, పృథ్వీరాజ్ శెట్టి. ఇతనేమో రోహిణి అంటే ప్రేరణనైతే నామినేట్ చేశారు. రీజన్ లేవంటే ఏమీ లేదు. ప్రేరణ లాస్ట్ వీక్ నామినేషన్లో గంగవ్వ నామినేట్ చేసినప్పుడు కిల్లర్ గర్ల్గా ఉండింది, దానికి యాక్సెప్ట్ చేసింది అనేది ఇతనికి మంట అరికాల మంట ఎక్కడో కాలుతూ ఉంది. సో అదే రీజన్ తనకు నచ్చలేదని ఇప్పుడు పృథ్వీ ప్రేరణ అయితే అప్పుడే పగబట్టాడు. సో అందుకు నామినేట్ చేశారు. ఇదే విషయం మనకు నైట్ వచ్చిన ప్రోమోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. గేమ్లో అతని ఎఫర్ట్ తక్కువ అని చెప్పడానికి నువ్వెవరు, నువ్వు ఎట్లా చెబుతావు అని ప్రేరణ అక్కడ దబాయించమని అడుగుతుంది కనుక. అంటే పృథ్వీ పక్కన మొన్న ఎవరు టేస్టీ తేజ నామినేషన్లో ఉండేటప్పుడు తేజను నిఖిల్ నిలబెట్టాడు, కానీ గంగవ్వ చెప్పిన రీజన స్ట్రాంగ్గా ఉంది, వ్యాలిడ్ అనిపించింది. ఆ తేజకేమో హెల్త్ బాగాలేదు, సో అండ్ సో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, హోటల్ టాస్క్లు ఇచ్చాడు అని చెప్పింది కనుక పృథ్వీని అయితే అప్పుడు నామినేషన్ చేయడం వల్ల ఇక్కడ పృథ్వీ అండ్ ప్రేరణ మధ్య కూడా గొడవ పడుతుంది అర్థమవుతుంది. మరి రోహిణికి ఏం రీజన్ చెప్పాడో అర్థం చేసుకోవచ్చు. ఇంకేముంటుంది, రివెంజ్ నామినేషన్ నో డౌట్. రీజన్ అయితే ఎందుకంటే ముందు రోహిణి వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది, సో తర్వాత వచ్చి పృథ్వీ రోహిణిని నామినేట్ చేసేసి రన్నింగ్ ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. అంటే మన బోన్ టాస్క్లో బహుశా అదే అయ్యి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత రన్నింగ్ రిలేటెడ్ టాస్క్లు అంటే అది టక్కన ఉరకాలే కదా అని లెక్క. ఎందుకంటే లాస్ట్ 3 వరకు ఉంటుంది, గౌతమ్ కృష్ణ, గంగవ్వ అండ్ రోహిణి. సో అప్పుడు కూడా ఎవరో జోక్ వేశారు, ఎవరు పృథ్వీ విష్ణుప్రియ, రోహిణి నీ వీక్నెస్ నీ స్ట్రెంత్ అని అనుకోలేదంటే ఎవరు అన్నారు నేను వీక్ అని,
అని ఇలా ఒక ధమ్కి ఇచ్చినట్టు చూసి సీరియస్గా లుక్ ఇచ్చి తర్వాత ఆవిడ కూడా ఎస్ అనేసి కామెడీ చేసింది. సో నువ్వు ఇంకా యాక్టివ్గా ఆడి ఉంటే బాగుండేదేమో, రన్ చేసి ఉంటే బోన్ తీసుకునేదానివేమో, మెగా చీఫ్ అయ్యి ఉండేదానివేమో అని లేక ఆ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మరి ఇంకెక్కడ రన్నింగ్ టాస్క్ వీలాడిందా అంటిలో అంతా లేదు. సో అదే అనుకుంటా. అంటే ఇది పక్క రివెంజ్ నామినేషనే, ఎందుకంటే రివెంజ్ నామినేషన్లు వేయడంలో పృథ్వీ స్పెషలిస్ట్ కనుక, ఈ సీజన్లో ఎక్స్పర్ట్ కనుక. అయితే ఇక్కడ రోహిణి కూడా అతని బాడీ షేమింగ్ చేసేలా ఓ లుక్ ఇచ్చినట్టు ఉన్నాడు, దానిపైన ఆమె కూడా గట్టిగా నిలదీస్తుంది. మరి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనం ప్రోమోలు చూసేది మనం డిసైడ్ చేయలేం. ఎపిసోడ్ చూసాక ఆ ముచ్చట ఏందో, ఎవరి తప్పు ఎవరిది రైట్, మరి ఆయన లుక్లో అర్థమేంటి, ఆయన నామినేషన్ వెనుకున్న పరమార్థం ఏంటి, అన్నీ కూడా మనం అప్పుడు పనిచేసి మళ్ళీ పెట్టుకుందాం. ఇక నెక్స్ట్ వన్ ఎవరంటే నయని పావనే 4. ఈ అమ్మాయి మెహబూబ్ అండ్ నిఖిల్ నామినేట్ చేసింది. తర్వాత హరితేజ మెహబూబ్ అండ్ ప్రేరణ నామినేట్ చేసింది. అంటే మెహబూబు నయని పావని అండ్ హరితేజ్ అనేది నామినేట్ చేసింది. ఈ ముగ్గురు ఎందుకు చెప్పానంటే ఈ 3 నామినేషన్ లింకులు ఉన్నాయి. అంటే మెహబూబు, హరితేజ, నయని పావని ఈ ముగ్గురు ఒకరికొకరు నామినేట్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి మెహబూబుని నామినేట్ చేస్తే తిరిగి అతను వాళ్ళిద్దరినే రివెంజ్లో వేసేసాడని కూడా అర్థమవుతా ఉంది. రీజన్లు ఏంటంటే మనకి నిన్న వీకెండ్ హోస్ట్ ముందే చెప్పేసుకున్నారు కదా, ఏమి మెహబూబు మెగా చీఫ్గా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఫెయిల్ అయిపోయి ఇల్లంతా గబ్బు గబ్బు లేస్తుంది, ఆమూల చెత్త ఈ మూల చెత్త, అసలు నీట్గా లేదు, ఫుడ్ వేస్ట్ అయిపోయింది, ఓ బల్లు కొద్ది మోసుకొచ్చిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. కనుక దాంతోపాటు మనకి నన్ను నైట్ నిన్న వచ్చిన ప్రోమోను బట్టి చూస్తే ఆ ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చే విషయంలో కూడా మీరు సెపరేట్గా ఆడుతున్నారా, మీరు క్లాన్గా ఆడుతున్నారా, లేకపోతే మీకోసం మీరు ఆడుతున్నారా అని బాత్రూమ్ను కబ్జా చేసిన నయని అండ్ హరితేజ్ని మెహబూబ్ అడిగాడు కదా, మీరేందమ్మా బాత్రూమ్ ఏరియాలో ఉండిపోయారు, మిగతా ఆటంతా మేము ఎక్కడ ఆడుతుంటే, అలాగే అవినాష్ కూడా వచ్చి అడగడు, ఇదంతా ఒక డిస్కషన్ వచ్చింది. అంటే వాళ్ళిద్దరూ ఏంటి ఇండివిజువల్గా ఆడుకుంటున్నారా, క్లాన్తో కలిసి ఆడుతున్నారా, మీరు అక్కడే ఉండిపోతే ఎట్లా అని లెక్క అడగడంతో దాని మీద వీళ్ళు నయని కూడా రీజన్ చెబుతుంది. అందుకోసమే ఆల్రెడీ చెప్పారు కనుక రీజన్స్ అనే కలిగి. అంటే ఇంకా ప్రేరణను హరితేజ్ ఎందుకు నామినేట్ చేసిందని చూస్తే, మొన్న యష్మి విషయంలో అంత గొడవ జరిగిన టేస్టీ తేజ వెర్సెస్ యష్మి, అలాగే హరితేజ వెర్సెస్ యష్మి, అంత రచ్చరంబోలో జరిగినా సరే ప్రేరణ స్పందించలే, ఎంతసేపు అలాగే కూర్చునుంది. చాలాసేపు నాకు సంబంధం లేదు, నాకు నా ప్రమేయం లేదు, నా పాత్ర లేదు, నేను జస్ట్ నిమిత్త మాత్రురాలనే అని లెక్క ఊరికే నాకు ఏమి కాకుండా చాలాసేపు కూర్చుంది. అందుకే తాను యష్మిని ఫ్రెండ్గా పనికిరాదు అంటూ అయ్యో ప్రేరణను చూస్తూ బాధేస్తుంది, జాలేస్తుంది, దయారు కలుగుతుంది అని లెక్క మాట్లాడుతుంది. తర్వాత అయ్యో అనరాని మాటలు అన్నానని తర్వాత సారీ చెప్పింది. సో అందువల్ల నువ్వు అక్కడ అంత సైలెంట్గా ఉండడం వల్ల నేను అంత వైలెంట్గా డెసిషన్ తీసుకున్నా, యష్మి మనోభావాలు దెబ్బతీసా, ఆ సున్నిత హృదయాన్ని గాయపరిచా, సో అందువల్ల నాకు నచ్చలేదు. సో నువ్వు కిల్లర్ గర్ల్గా ఉండేటప్పుడు కనీసం ఒక నోరు విప్పు, మా ఫ్రెండ్షిప్ ఇది, మా బాండ్ ఇది, గేమ్ ఇస్ గేమ్, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్, దేనికి దాని క్లారిటీ ఉంది అని ముందే చెప్పుంటే మాకు పాలు నీళ్ళ కలిసిపోము వేరు వేరే అని ఒక మాట చెప్పుండొచ్చు కదా అని బహుశా ఆర్ రీజనే హరితేజ వాడేసి ఏ నామినేషన్లో బాధేసి ఉంటుంది కొండని అని నేను అనుకుంటున్నా. అలాగే ఇంక మరి నెక్స్ట్ నయని పావనే నిఖిల్ని ఎందుకు నామినేట్ చేసిందనే చూస్తే, సేమ్ ఆ బాత్రూమ్ గొడవ దగ్గర గౌతమ్ని రూడ్గా పట్టుకున్నాం, ఈడ్చుకుంటూ వెళ్ళాడు కదా అది, ప్లస్ తన విషయంలో కూడా ఆ పిల్లోస్ క్వశ్చన్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటే గిరా 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 సీలింగ్ ఫ్యాన్ తిప్పినట్టు తిప్పేస్తాడు ఆ అమ్మాయి గ్రౌండ్ అంతా, ఇంకా అలాగో జస్ట్ అలాగా పట్టుకొని తిప్పేటప్పుడు చేయి జారితే ఇలా స్విమ్మింగ్ పూల్ పడేదేమో ఆ మాదిరిగా తిప్పేశాడు. సో అది కూడా నాకు నచ్చలేదు, నువ్వు టాస్క్లు వస్తే మనిషిలాగా ఆడట్లేదు, నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు, ఫిజికల్గా కాలేజీ ఎరిగితే ఎవరు మచ్చ తలల పగిలితే రెస్పాన్సిబిలిటీ అని నువ్వే చెప్పావు మచ్చ, మరి ఇప్పుడు ఎవరికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మచ్చ, ఈ జబ్బు ఊడిపోద్దో తెలియదు, తల పగులుతుందో తెలియదు, అలా తిప్పేస్తే ఎలా, నేనేమన్నా ఫ్యాన్లా కనబడుతున్నా ఏంటి అని ఆ పాయింట్లో కావచ్చు. లేదంటే రెండు కాకుండా సిగరెట్ లైటర్ ఇటు వెలిగిస్తారు, దాన్ని దబా దబా వాడేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ 7, నిఖిల్ మెహబీబ్ అండ్ నయని పావని నామినేట్ చేస్తాడు. రీజన్ ఏమంటే నయని నిఖిల్ నామినేట్ చేసింది కాబట్టి అదే రీజన్ కాన్సర్ ఇచ్చేసి నామినేట్ చేసేస్తారు, నో డౌట్. ఎందుకంటే నేను నైట్ లైవ్లోనే చెబుతున్నాడు తనకి ఎవరి మీద పాయింట్లే లేవు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, నాకు ఎవరైనా వాయనం ఇస్తే తిరిగి నేను వాయనం ఇచ్చేస్తాను లేక చెప్పాడు. సో ఎవరు వేస్తే అక్కడికక్కడ డిసైడ్ అవ్వచ్చు అని చెప్పాడు, అదే చేసి ఉంటాడు. మరి మెహబూబ్ని ఎందుకు నామినేట్ చేశాడు అనే చూడాలి. ఒకవేళ చీఫ్గా మెగా చీఫ్గా అట్టర్ ఫ్లాప్ బిస్కెట్ అని చెబుతాడా, ఇంకేమైనా ఉందా, అదే పాయింట్ చెబుతాం చూడాలి. నెక్స్ట్ వన్ 8, నబిల్ ప్రేరణ అండ్ తేజ్ అని అయితే నామినేట్ చేస్తాడు. మరి ప్రేరణతో ఇష్యూస్ ఉన్నాయి చాలా చాలా చాలా, ఓ తేల్చుకోవడం చాలా ఉన్నాయి. నిన్న మేము కూడా చూసినాం కదా, ఇద్దరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు లెక్క మాట్లాడుకున్న ఆ టైప్ మాకు కనిపించిందని వాళ్ళు ఎవరు మేము పెట్టినట్టుగా అట్టగా చాలా పంచాయతీలు ఉన్నాయి. బట్ తేజకి ఏం పాయింట్ చెప్పాడు, లాస్ట్ వీక్ కూడా ఇతడు నబీలు టేస్ట్ తేజని నామినేట్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు కనుక, సో ఎందువరకు చేయరు ఎంతవరకు చేయరు అని ఒకవేళ అదే పాయింట్ మళ్ళీ తెచ్చుకుని లేవనెత్తుకుని వచ్చాడేమో చూడాలి, మరి అదే చేశాడు. అలాగే నెక్స్ట్ 9, టేస్టీ తేజ విష్ణుప్రియ అండ్ పృథ్వీ నామినేట్ చేశాడు. మరి ఏమి
మొన్న జరిగిన ఛార్జింగ్ డెస్క్ లో జరిగిన గొడవలను రీజన్ గా టేస్టీ తేజ చెప్పి ఉండొచ్చు. బట్ తేజ విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఏమంటే, ఆయన బయటికి చెప్పే రీజన్ ఒకటైతే లోపల ఉండేది ఒకటి. మనసులో రకరకాల క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. అదేమంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు వీక్గా ఉంటారో చూసుకొని లెక్కలేసుకొని ఆలోచనలు చేసుకొని అదొక లెక్క ఉంటుంది. అట్లాగే నామినేషన్లో ఎవరికైనా ఒకటే పడింది అంటే అమ్మో రెండు నామినేషన్ కూడా వేస్తామంటే ముచ్చటైపోద్ది, ఒకరు వచ్చేస్తారు ఒక ఓటు వల్ల తప్పించుకోకుండా, ఒకరు వస్తే నాకు కొద్దిగా అడ్డుగా ఉంటారు కదా అని రెండు నామినేషన్ చూసుకొని వేసేస్తారు. అప్పటికి ఒక మూడు నాలుగు పడ్డాయి, ఇంకా వేస్ట్ మూడు పడినా నాలుగు పడినా ఆల్రెడీ నామినేటెడ్ కాబట్టి ఇవి ఒకటి పడిన కేటగిరీ ఎవరు ఉన్నారో చూసి వాళ్ళని కూడా లాగిస్తూ పని అయిపోద్ది. ఇలాంటి రకరకాల లెక్కలైతే ఉంటాయి. అలాంటి స్కెచ్ల్లో భాగంగా పృథ్వీని కూడా నామినేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఏ స్కెచ్ల కింద వస్తుంది అంటే పృథ్వీ నామినేట్ అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్గా ఉన్నాడు. ఇతను హౌస్లోకి వెళ్ళేటప్పటికి టేస్ట్ తీసే వెళ్ళేసరికి పృథ్వీ ఈ వారమా వచ్చే వారం ఎప్పుడు నామినేషన్లు వచ్చినా బాటం 2-3లోనే ఉంటా ఉన్నాడు కనుక అదే కేటగిరీలో లెక్క పెట్టేసి ఈసారి అవుట్ గోయింగ్ పాస్ ఇచ్చేవచ్చు అని లెక్క. ఎందుకంటే మెయిన్ ఇంకోటి హెయిర్ కటింగ్ గడ్డం తీసుకుంటే 3 వారాలు ఏమీనంటే వదిలేసాడు, 8 లక్షలు ప్రైజ్ అంటే వద్దనడు. అంటే ప్రైజ్ మనీకి కోసం కాక గడ్డం తీసుకుంటే 3 వారాలు ఇమీనిట్ కాక, ఇంకా తన కోసమే ఆడక, ఎవరు వినర్ అవుతారో వాళ్ళ కోసం ఆడక, పోనీ ఆ వినర్ ఇతనే అవుతాడేమో కావచ్చు కదా, అసలు దేనికోసం ఆడతాడు? 3 వారాలు ఇమీనిట్ అంటే బంపర్ ఆఫర్ చాలా ప్రూవ్ చేసుకోవచ్చు, టెన్షన్ ఫ్రీగా చాలా ఎంటర్టైన్ చేయొచ్చు, చాలా కంటెంట్ ఇవ్వచ్చు. ఇలాగా కాలికి మెడకి ఏదో రకంగా వేసి పృథ్వీని అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా బ్యాడ్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ వీక్ ఉన్నాడు కనుక హోస్ట్ ఇంకా చెప్పారు 3 వారాలు ఏముంది, గడ్డం పెరిగిపోద్ది 10వ వారం కల్లా, అయినా సరే చేసుకోలేదు అనుక ఆ వ్యాలిడ్ పాయింట్లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బిస్కెట్ అయ్యి ఉంటాడు, నెగిటివ్ వచ్చి ఉంటుంది అనే కోణంలో కూడా బాధిస్తూ ఉంటాడు టేస్టీ తేజ. అయితే పృథ్వీతో పాటు విష్ణుప్రియ కూడా నామినేట్ అయితేనే మళ్ళీ ఇంకొక లెక్క కూడా ఉంటుంది. పృథ్వీని ఒక్కడనే చేసేస్తే ముసటేముంది, విష్ణుప్రియ కూడా నామినేట్ అయితేనే కదా వీళ్ళిద్దరు ఓట్లు ఒకరికొకరు ఎక్స్చేంజ్ అవ్వవు పడవు అనే పాయింట్ కూడా టేస్టీ తేజ ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్ చేయకుండా ఉంటాడని నేను అనుకోవట్లే. ఆ లెక్క కూడా వేసుకునే ఈ నామినేషన్ చేసి ఉంటాడు అనుకుంటే, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అతని ట్రాక్ రికార్డ్ అలాంటిది. మరి ఎవరికైనా గురి పెట్టాడా తేజ గురి అవతల కంటెస్టెంట్ బలి అనే పరిస్థితిగా ఉంటుంది కనుక ఇన్ని లెక్కలు అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. నేను పదే పదే మీరు ఏమనుకున్నా అడిగేది ఇది రిక్వెస్ట్, ఎన్ని లైక్స్ పడతాయో చూద్దాం, టార్గెట్ అనను కానీ రిక్వెస్టే. సో ఖచ్చితంగా వీళ్ళని ఎక్కువ లైక్లు బాధేసేయండి, అలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ వన్ 10 అవినాష్, ఇతను కూడా పృథ్వీ రాజ్ శెట్టి అంటే నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. మరి రీజన్లు ఏమంటే పృథ్వీ అంత రూడ్గా బిహేవ్ చేయడు, రా అన్నదన్న అన్నాడు, వీడు వాడు అన్నాడు, మర్యాద ఇవ్వలేదు. మొన్నట్టు అక్కడ హెడ్లైన్స్ పెట్టారు కదా, కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ బట్ ఎక్స్పర్ట్ రెస్పెక్ట్ అని చెప్పేసి. సో ఇవన్నీ కలిపి 7 ఇయర్స్ పెద్దనే సరే అన్నాడు, తనకు తనకు హర్ట్ అయ్యింది అని చెప్పేసి. సో అదే రీజన్ మీద నిన్న నైట్ లైవ్లో కూడా అవినాష్ అయితే ఇదే విషయం మీద డిస్కషన్ పెట్టాడు. తనకు పృథ్వీ సారీ చెప్పినా ఎవరో చెప్పమంటే వచ్చి చెప్పాడు తప్ప, ఇక్కడి నుంచి వచ్చింది తప్ప ఇక్కడి నుంచి రాలేదని మాదిరిగా చెప్పాడు. సో అతను రియలైజ్ అవ్వలేదు, ఎవరో చెప్పమంటే చెప్పాడు, ఎందుకు మరి చేయకూడదు, నేను చేస్తా అంటే మెహబూ పడుతుంది అంటే సారీ చెప్పినా చేస్తావు అంటే ఏం సారీ, అది మాట వరుసగా మమా అనిపించడం సారీ, మనస్ఫూర్తిగా చెప్పిన సారీ అని లెక్క అవినాష్ ఫీల్ అవుతున్నాడు అనే విషయం నాకు అర్థమైంది కనుక ఆ పాయింట్ మీద వేసేసి ఉంటాడని మరొకసారి నాకైతే ఎందుకో అనిపిస్తుంది అదే పాయింట్ తెచ్చి బాధేసి ఉంటాడని. సో మరి ఆ క్లారిటీ అయితే ఇచ్చేసాడు కనుక అదే రీజన్. మరి ఇక నిఖిల్ విషయంలో ఖచ్చితంగా రూడ్ బిహేవియర్ అండ్ సిగరెట్ లైటర్ కోసం లొంగిపోయావు అనే పాయింటే 5 వాడేసి ఉండొచ్చు. అలాగే చీఫ్ ఎక్కువగా ఏవి ఇన్నిసార్లు నామినేషన్లకు రాలేదనే పాయింట్ కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, 11 గంగవ్వ, నిఖిల్ అండ్ విష్ణుప్రియ. రీజన్ ఏమంటే అసలు గంగవ్వ ఒక రీజన్లే పెద్దగా ఉండవు. కామెడీ ఏమంటే ఎవరు నామినేట్ చేయాలో చెప్పమంటే నైట్ లైవ్లో నిఖిల్ని అడుగుతుంది, నిఖిల్ ఎవరికి చేయాలంటే మొన్న ఎవరినో తిట్టావు కదా, ఆ తిట్టింది ఎవరిని, విష్ణుప్రియని అన్నట్టుగా. సో ఆలనే చేసి ఎటు ఛాలెంజ్ కూడా చేసావు కదా మల్లవరం పోతాలని, ఆ ఛాలెంజ్ ఈ తిట్లు అన్ని కలిపి ఆవిడకే ఇచ్చేసానట్టుగా ఇండైరెక్ట్గా విష్ణుప్రియని చేయమని చెప్పాడు అన్నట్టు అంటే నాకు అనిపించింది వాళ్ళ కాన్వర్జేషన్ చూస్తే. అప్పుడే గంగవ్వ కూడా చెప్పింది, నిఖిల్కి ఒక క్లారిటీ ఇచ్చింది, ఒకటి నీకు వేసేస్తలే ఎందుకంటే పృథ్వీని చేసేసాను ఆల్రెడీ, ఆ క్వాటా అయిపోయింది, ఇంకా ఏం పేరు మణికంఠ ఉంటే చేసేవాడిని ఆయన కూడా వెళ్ళిపోయాడు కదా అని కనుక నిఖిల్ కూడా చేసింది, మరి విష్ణుప్రియ కూడా చేసింది. అలాగే 12 యష్మి గౌడ, ఈ అమ్మాయి విష్ణుప్రియ అండ్ మెహబూబ్ని అయితే నామినేట్ చేసింది. మరి రీజన్ లేవంటే విష్ణుప్రియ ఎందుకు నామినేట్ చేసింది అనేది షాకింగే. ఎందుకంటే లైవ్లో కూడా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటా ఉన్నారు, నాకు గౌతమ్ ఫ్లట్ చేశాడు ప్రపోజ్ చేస్తా ఆ టైప్లో మాట్లాడుతుంది ఇవన్నీ చెబుతుంది. ఆమె కూడా ఈ మీద జస్ట్ సరదాగా జోకులు వేస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అంత క్లోజ్గా ఉండి మరి ఇంత షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకుందో, మరి ముచ్చట్లన్నీ పెట్టుకుంటున్నారు. అలాగే ఇంకా మెహబూబ్ను కూడా మెగా చీఫ్గా ఫెయిల్ అయ్యామని కూడా చెప్పొచ్చు. పైగా లాస్ట్ వీక్ వచ్చి చాలా సిల్లీ రీజన్స్ చెప్పాడు కదా ఫస్ట్ నామినేషన్ చేసేటప్పుడు, ఆ రీజన్స్ అవి కాదులే ఇంక అప్పుడే చేసుకున్నారు కనుక ఎటు అతనికి చేస్తారు కనుక. సో చీఫ్గా ఫెయిల్ అయ్యామని చెప్పొచ్చు, ఆ పాయింట్ పైన వేస్తుండొచ్చు. వాస్తవంగా అయితే ఈ యష్మి
టేస్టీ తేజ్ అండ్ హరితేజ్ నే నామినేట్ చేస్తుందని అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్లో వాళ్ళిద్దరు ఏష్మెంట్ టార్గెట్ చేస్తారు, ఫ్రెండ్షిప్ పేరుతో నువ్వు గేమ్ ఆడుతున్నావా, బ్లేమ్ చేస్తున్నావా, నువ్వు నామినేట్ చేస్తానంటావు, మనం ఏం చేస్తావు అడ్డుకుంటున్నావు, అసలు ఇలాంటి ఫ్రెండ్ ఈ భూమి మీద ఉండకూడదు, ప్రేరణకు అస్సలు ఉండకూడదు, నాకు అస్సలే ఉండకూడదు, అసలు ఎంత అన్యాయమా, ఎంత దారుణమా, ప్రేరణ కళ్ళ గంతలు కట్టేసి ఫ్రెండ్షిప్ ముసుగులు మోసం చేసేస్తాను, ఓ రచ్చరంబోలు చేస్తారు. కనుక బాగా హర్ట్ అయింది, ఏడ్చింది, ప్రేరణ క్లారిటీ ఇచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు. అట్టగే వీకెండ్లో మళ్ళీ హోస్ట్ మరోసారి ఇవ్వడంతో వాళ్ళిద్దరికి అర్థమైంది, తప్పు తెలుసుకున్నారు, వాళ్ళది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే, గేమ్ గేమే అని. బట్ లైవ్లో యష్మిన్ అయితే వాళ్ళిద్దరు ఫుల్గా ఐస్ చేసేసారు. తేజ ఒక పక్క, హరితేజ్ ఒక పక్క చూసుకొని నైట్ లైవ్లో అబ్బాబ్బాబ్బే అదేం లేదు, నీ మీద పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 వారాలు ఆడ చూసొచ్చి ఆ యాంగిల్లోనే చెప్పాను తప్ప నువ్వు మనసులో ఏమాత్రం పెట్టుకోకు అని ఫుల్గా ఐస్ 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 చేసేసారనమాట. ఇంకా యష్మి కూడా ఏం చేయాలో అలాగ ఆలోచించుకొని గుంబనంగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఒక లైన్ యాడ్ చేశారు. కనుక ఆడియన్సా, సరే ఆడియన్సా, ఆ కోణంలో మరి ఐస్ అయిపోయి వదిలేసిందని అర్థమవుతుంది. అందుకే ఆ ఫోకస్ వేరే వైపు వెళ్ళిపోయింది, లేదంటే పక్క ఫిక్స్. పైగా వీకెండ్లో హోస్ట్ ముందు కూడా ఆయనకి ఏంటి టేస్టీ తేజ్ చెప్పింది కదా డైలాగు, డెడికేషన్ చేసేటప్పుడు కూడా చాలా హార్ష్గా మాట్లాడతాను, నేను హర్ట్ అయ్యాను, ఇలా 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 యాక్టింగ్లు డ్యాన్సింగ్లు అన్నీ చేసుకునే మరి చెప్పామని కూడా యష్మి చెప్పింది. కనుక పక్క తేజ ఫిక్స్ అమ్మ బాబాయ్, ఈ వీకెండ్లో కూడా డైలాగ్ డెడికేషన్ నాకు ఇచ్చిందంటే నామినేషన్ కూడా రేపెట్టేస్తుంది నో డౌట్ అని చెప్పి ఆ టేస్టీ తేజ హరితేజ వచ్చి ఈవిడికేమో క్రీమ్ బిస్కెట్లు అంతా పూసారనమాట ఐస్, దాంతో మెల్ట్ అయిపోయి కరిగిపోయి ఫోకస్ అయితే మారిపోయాయి. అలాగే నెక్స్ట్ వన్ 13 ప్రేరణ, విష్ణుప్రియ అండ్ పృథ్వీని అయితే నామినేట్ చేసింది, వాళ్ళిద్దరూ ప్రేరణ నామినేట్ చేయడం ప్లస్ వాళ్ళిద్దరితోనే ఏమి కూడా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఏంటనేది ఇప్పటికే వీళ్ళిద్దరూ నామినేట్ చేసిన దగ్గర చెప్పుకున్నాం కదా, అవే రీజన్లు ప్రేరణ వాటితోనే నామినేట్ చేస్తుందని అర్థమవుతుంది. ఒక రకం కూడా ఇది కూడా రివెంజ్ నామినేషన్ కిందకే వస్తుంది. ఇక 14th గౌతమ్ కృష్ణ, ఇతడేంటి చీఫ్ కావడంతో బిగ్ బాస్ అయితే ఒక బంపర్ ఆఫర్ సూపర్ డోపర్ ట్విస్ట్ ఇచ్చాడంట. ఏమంటే ఒకరిని సేవ్ చేయమని చెప్పాడంట, దాంతో హరితేజ్ అని తాను సేవ్ చేస్తున్నట్టుగా గౌతమ్ కృష్ణ బిగ్ బాస్తో చెప్పాడు. అయితే మీరు అనొచ్చు ఇందులో ట్విస్ట్ ఏముంది సార్, ప్రతిసారి బిగ్ బాస్ ఇక చీఫ్లకి మెగా చీఫ్లకి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు కదా, అంత నామినేషన్లు అంత అయిపోయాక ఇప్పుడు ఎవరిని సేవ్ చేస్తావు చెయ్యు, లేదా స్వాప్ చేస్తావు చెయ్యు, నామినేట్ చేస్తావు డైరెక్ట్గా చెయ్యు, లేదా మీ ఇద్దరు చీఫ్లో ఒక నామినేట్ కండి ఒకరు సేవ్ కండి ఇలాంటివి చెబుతున్నదే కదంటే, వీటన్నింటికంటే ఇంతవరకు జరగిన అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఈసారి స్పెషల్ ట్విస్ట్ అరే బలగిచ్చాడని అనిపిస్తుంది. ఈ ట్విస్ట్ ఏంటంటే వెరైటీగా నామినేషన్ల ప్రారంభానికి ముందే అక్కడ నుంచి రిబన్ కటింగ్ మొదలుపెట్టి కొబ్బరికైతే గుడ్డించాడంట. అట్లా అంటే ఆరంభం కాకముందే ఇంతమందిలో ఒకరిని ఫస్టే సేవ్ చేయమంటూ గౌతమ్ బిగ్ బాస్ చెప్తాడంట, దాంతో అతను హరితేజ్ని సేవ్ చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్, గౌతమ్ సేవ్ చేసినప్పటికీ హరితేజ్ని ఎవరైనా నామినేట్ చేయాలనుకుంటే చేయొచ్చని మళ్ళీ బిగ్ బాస్ ఒక మెలిగిపోయాడండి. ఇదేంద్రీ భయ్ మరి ముందెందుకు సేవ్ చేయమన్నాం, మరి ఆయన సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు ఎందుకు మళ్ళీ చెబుతానంటే మళ్ళీ అక్కడ మరొక ట్విస్ట్ ఇచ్చాడంట. ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. అదేంటంటే అలా హరితేజ్కి వేసే ఒక్కొక్క నామినేషన్కి గౌతమ్ కృష్ణ ఓకే సేవ్ చేశాడు, ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి చేయాలంటే చెయ్యండి, నాకేం అభ్యంతరాలు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ దానికి ఒక కాస్ట్ ఉంది అని ఒక సాల్ట్ ప్యాకెట్కి 50,000 అన్నట్టుగా ఈ అమ్మాయిని ఎంతమంది నామినేట్ చేస్తే అన్ని 50,000 ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయి, ఇప్పుడు చేసుకుని వెళ్ళండి అని బిగ్ బాస్ ఒక షాక్ ఇచ్చాడంట. దీంతో అందరికీ ఫ్యూజులు అయ్యింది, ఎక్కడ గోల్రా బాబు నామినేట్ చేస్తే ప్రైజ్ మనీ నుంచి 50,000 కట్ చేసేస్తావా అని చెప్పేసి, అయితే ఒక మెహబూబ్ మాత్రమే హరితేజ్ నామినేట్ చేశాడు, సో ఆమె నామినేషన్లోకి రాలా సింగిల్ ఓటు కనుక, కానీ ప్రైజ్ మనీలో మాత్రం 50,000 కోత పడింది అనేది నాకున్న అప్డేట్. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపించింది, బట్ లైవ్లో చూస్తే పక్కాగా క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ దీని గురించి అయితే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ ట్విస్ట్లు అయితే హైలైట్ ఉన్నాయి అనిపిస్తే, నేను చెప్పింది కూడా బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, బాగా చెప్పారు సార్ అని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా మోటివేట్ చేసినట్టుగా ఒక 4 కామెంట్లు కుదిరితే ఒక 40 లైక్లు, ఒక్కొక్కరు ఒక లైక్ ఆప్షన్ ఉంది కానీ వీళ్ళు నేను లైక్లు కొట్టండి. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేంటంటే ఫైనల్గా మరి 8వ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారని చూస్తే నిఖిల్, పృథ్వీరాజ్ శెట్టి, మెహబూబ్, దిల్సే, విష్ణుప్రియ, నయని పావని అండ్ ప్రేరణ ఈ 6 నామినేట్ అయ్యారు. మొత్తంగా ఇప్పుడు మరి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఈ వారం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పాలి, మరి అవి కూడా ఇచ్చుకోవాలి కదా, ఎవరు ఎక్కువ రికార్డు ఒక వారం ఎక్కువ నామినేషన్ పడింది అనేది. మరి నిఖిల్కి అయితే 5 పడ్డాయి, అలాగే పృథ్వీరాజ్కి 4, మెహబూబ్ దిల్సే కూడా 4, అట్టగే విష్ణుప్రియ కూడా 4, ప్రేరణకేమో 4, అంతా 4 పంచుకున్నారు చక్కగా. 16 పడ్డాయి నిఖిల్కేమో, 5, 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకే. మరి నయని పావనికి అయితే 2 అయితే పడ్డాయి. ఇది ఈ ఓట్లు ఎవరికి
ఎక్కువ ఎవరికి తక్కువ. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏమంటే టేస్టీ తేజ, హరితేజ, రోహిణి ఒక్కొక్క ఓటు పడ్డాయి, అందుకే వీళ్ళు నామినేషన్లోకి రాలేదు. ఇది ఒక అప్డేట్. ఇక మా అసలు ముచ్చట ఏంది, ప్రోమోలు పేలిపోవాలన్నా, నామినేషన్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలన్నా, మన రివ్యూలు అదిరిపోవాలన్నా, నేను ఇలా ఎనలైజ్లు మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పాలన్నా ఎక్కువ గొడవలు అవుతాయి. ఆ గొడవల కోసం మీరు చూస్తారు, మనము చూస్తాం, ఎవరెవరి మధ్య వారు నడిచింది పంచాయతీ అంటే మెయిన్ పృథ్వీరాజ్ శెట్టి అండ్ రోహిణి మధ్య గొడవ గట్టిగానే అవుతుంది. బాడీ షేమింగ్ చేసినట్టు రోహిణి అంటా ఉంది, ఎందుకంటే బోన్ కోసం పరిగెత్తడం కావచ్చు, రన్నింగ్ కూడా ఉండాలి అని లెక్క. అతనైతే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, ఏదో ఒకటి గుడ్డో బ్యాడో ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి, కటౌట్ ఉండాలి, మనం ఏమైనా ప్రాపర్టీ కదో సూట్ కేసులో ఒక బ్లాక్ బెడ్షీట్ లెక్క వచ్చి హౌస్ లో ఉన్నామా తిన్నామా పడున్నామంటే కాదు, మనిషి అన్న కూర్చుంత కళాపోషణ ఉండాలనే మాదిరిగా పృథ్వీ ఉన్నాడు. ఊరికే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏమి ఉంటుందనే మాదిరిగా ఆయన యాటిట్యూడ్, ఆయన ఆలోచన విధానం ఉందని నాకైతే అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే మరి ఆయనకు తెలియ రాదు కదా ఈ డైలాగులు అని, తెలిసింది ఆయనకి తెలియదు నేను చెబుతున్నా. మనిషి అన్న కూర్చుంత కళాపోషణ ఉండాలి అని లెక్క. ఎందుకంటే నైట్ లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా చాలా ఉంది, కొద్దిగా లెంది వీడియో కావచ్చు కానీ చూడండి చాలా బాగుంటుంది. గేమ్ చేంజర్గా గౌతమ్ కృష్ణ ఎట్లా మారుతున్నాడు, ఆయన చేసిన బ్లెండర్స్ అన్ని ఏవైతే నేను రివ్యూలో చెప్పానో అవన్నీ అతనికి అర్థమైంది, తప్పులు తెలుసుకున్నాడు, లెంపలు వేసుకున్నాడు, ఆట మార్చుకుంటాను అన్నాడు, మరో మార్చుకుంటాడో లేదు. అలాగే ఈ హరితేజ్ని ఎందుకు సేవ్ చేశాడు అనేది కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా వీడియోలో చూడండి. అట్లాగే పృథ్వీరాజ్ కూడా ఫుల్ క్లారిటీ ఉంది, అందుకోసమే ఏదో ఒకటి నేను వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పొలిటికల్ సర్కిల్లో పాలిటీషియన్స్గా ఉండేవాళ్ళు రాజకీయాల్లో గుడ్డో బ్యాడ్ ఏదో ఒకటి నిత్యం వార్తల్లో ఉండాలి, వార్తల్లో ఉంటేనే జనాల్లో నాంతం జనాలకు పబ్లిసిటీ ఉండదు. ఫ్రీ పబ్లిసిటీ రావాలంటే మనం ఏదో ఒకటి విమర్శో సద్విమర్శో ప్రశంసో వార్తల్లో జనాల్లో నానాలనే మాదిరిగా పృథ్వీ కూడా అలాంటి క్లారిటీయే ఉంది. మనం గుడ్ ఆర్ బ్యాడ్ ఉండాలి, ఆడాలి, కెలకాలి, క్వాలిఫైయింగ్ చేయాలని మాదిరిగా. సో ఎనీవే వీళ్ళిద్దరితో గొడవ. అలాగే ఇంకో రెండో గొడవ ఎవరంటే నయని పావుని అంటే నిఖిల్ మధ్య కూడా గొడవ గట్టిగానే జరుగుతుంది. అట్లాగే మూడో గొడవ ఏంటి, హరితేజ్ అండ్ ప్రేరణ మధ్య కూడా గట్టిగానే పీక్స్లో ఉంటుందంట. అట్లాగే నాలుగో గొడవ మళ్ళీ నబీల్ అండ్ ప్రేరణ మధ్య కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఐదో గొడవ తేజ అండ్ పృథ్వీ మధ్య కూడా గట్టిగానే ఉంటుంది. ఎన్ని గొడవలు, ఆరో గొడవ మెహబూబ్ అండ్ నయని పావుల మధ్య కూడా వాదన గట్టిగానే ఉంటుంది. సో మొత్తానికి ఈ ఆరు గొడవలు ఆరు నామినేషన్లతో ఎనిమిదో వారం పూర్వ రసవత్రంగా ఉండబోతుంది. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియో లింక్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.